సిక్స్టీన్ తర్వాత అయితే మాకు అక్కర్లేదు కదా, మీరు చూసారు ఇందాక చెరిగల్ ఫామ్, దాన్ని ఎంత దీనస్థితికి తీసుకెళ్ళి ఈరోజు. మొన్న మా గవర్నమెంట్నే ప్రకాష్ గారు వచ్చేసి కొద్దిగా ఫండ్స్ పెట్టి మధ్యలో దాదాపు ఒక 20 కోట్ల ఫండ్స్ను దానికి అలాకేట్ చేయడం జరుగుతుంది. 60 లక్షలు పెట్టి దాన్ని మనకు రీమాడలింగ్లో చేస్తున్నారు ఇప్పుడు ఆ బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో వాళ్ళు చెయ్యగానే ఇవన్నీ కనీసం ఒక కాలేజీ గుండే జగిత్యాల కాన్స్టిట్యున్సీలో ఉన్న చెలగల ఫామ్నేమో పనికి రాకుండా వేసిరు. ఒకటే ఉంది ఎక్కడుంది, పొలాసలో ఫామ్ ఉంది కాలేజ్, అగ్రికల్చర్ కాలేజ్. దాంట్లో కూడా అనుకున్న రీతిలో అకామిడేషన్ లేదు. పిల్లలకు కానీ స్టాఫ్కి కానీ వాళ్ళు ఏదైనా రీసెర్చ్ చేద్దామన్నా కానీ వాళ్ళకు సరి అయిన దాన్ని ఏమంటారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదండి. మీరు అలాగే వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడిగా కూడా ఉన్నారు, రైతులకు సరైన న్యాయం జరుగుతుందంటారా టీఆర్ఎస్ పాలనలో? తప్పనిసరిగా అండి, ఏదైనా ప్రభుత్వం మన స్వతంత్రం తర్వాత రైతులకు న్యాయం చేసిందంటే ఖచ్చితంగా అది టీఆర్ఎస్ ప్రభుత్వం అనే చెప్పవచ్చు. మన రైతు బంధు పథకం కానీ, రైతు బీమా పథకం కానీ, పెట్టుబడులు కానీ ఇవన్నీ ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా మా సొసైటీలో ఎన్నడూ కూడా ఒక బస్తా ఎరువు షార్టేజ్ ఉందని కానీ, విత్తనాలు షార్టేజ్ ఉందని కానీ, మా సొసైటీకి సంబంధించిన మా మండలానికి సంబంధించి కూడా ఇంతవరకు ఒక చిన్న కంప్లైంట్ కూడా రాలేదు. జగిత్యాల టీఆర్ఎస్ నాయకుడిగా ప్రభుత్వ పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారా సరైన మార్గంలో? తప్పనిసరిగా, ఇప్పుడు మొన్ననే మనకి గొర్రెల పంపకం అయిందండి, ఇప్పుడు మనకు కొంతమందికి బర్రెలు కూడా ఇస్తున్నారు, పాడి పశువులు కూడా ఇస్తున్నారు, ఇప్పుడు ట్రాక్టర్స్ కూడా ఇచ్చారు మొన్నటి వరకు, ఇప్పుడు పెన్షన్స్ కానివ్వండి, ఇక డబుల్ బెడ్రూమ్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇంకా అలొకేషన్ కాలేదు. సో తప్పనిసరిగా అన్ని విధాలుగా అంటే ఏ గవర్నమెంట్ అని ఒంటరి మహిళకు కూడా ఈరోజు మనం పెన్షన్లు ఇచ్చే విధంగా పెద్దలు కేసీఆర్ గారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా నిరుపయోగంలో ఉన్న మా బైపాస్ను కూడా ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటారు నాయకులు, మేము 40 ఏళ్ళు చేసినాం, 50 ఏళ్ళు చేసినాం, కానీ లాభం ఏంటి, అక్కర్రాని పనులన్నీ చేసి ప్రజాధనాన్ని వృధా చేయడం తప్ప వాళ్ళు ప్రజలకు పనికొచ్చే విధంగా ఇప్పటి వరకు కూడా ఏ పని చేయలేదు. మా సోదరి కవిత గారు పార్లమెంటు సభ్యురాలు, వారు కూడా ఢిల్లీలో రైల్వే బోర్డులో చాలా ప్రయత్నం చేస్తున్నారు, అక్కడ ఒక గేటు పెట్టి ఆ యొక్క బైపాస్ను యూసేజ్ తీసుకురావాలి. కరీంనగర్ రోడ్డు నుండి మా నిజామాబాద్ రోడ్డుకు విచక్షణ రహితంగా బైపాస్ అయితే కట్టిరు, దాన్ని వాడకం లేదు. ఏం లాభం, జగిత్యాలలో కట్టిన టౌన్ హాల్ అయితే కానీ, మా రైతు మార్కెట్ అయితే కానీ, ఇప్పుడున్న మార్కెట్ కానివ్వండి, పార్కులు కానివ్వండి, ఒక స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, ఇవన్నీ విచక్షణ రహితంగా కట్టియడం జరిగింది. ఏది కూడా ఈరోజు మన ప్రభుత్వ ధనాన్ని ఇంత వెచ్చించి ప్రజలకు అవసరానికి పనికొచ్చే విధంగా ఏది కూడా అభివృద్ధి జరగడం లేదు. అక్కడ 2008లో దాదాపు 10 సంవత్సరాల కింద మా జగిత్యాలకు 2వ ఫిల్టర్ బెడ్ శాంక్షన్ చేయడం, అది ఇంతవరకు నిర్మాణ దశలనే ఉంది, దాదాపు కన్స్ట్రక్షన్ 80% పూర్తయినట్టు, అది కూడా వాడకలకు రాదు. ఒకవేళ వచ్చిన 10 సంవత్సరాల తర్వాత దాని టెక్నాలజీ కూడా అప్డేట్ అయిపోతుంది. సో ఇలా ఎక్కడ చూసినా ఒక పిల్లలకు, చదువుకునే పిల్లలకు ఒక ఆరోగ్యకరమైన ఒక ప్లే గ్రౌండ్ లేదు. ఒక ఎవరికైనా రైతులకు ఒక ట్రైనింగ్ ఇద్దామంటే చలిగల ఫామ్ను డిస్ట్రాయ్ చేసేసింది. ఇంకా ఒక టెక్నికల్ కోర్స్, ఏదైనా డిప్లొమా ట్రైనింగ్ ఇద్దామంటే అది లేదు. జగిత్యాలన మెయిన్ పెద్ద ప్రాబ్లం ఏంటండి అంటే వైడనింగ్ ఆఫ్ రోడ్స్ జగిత్యాల. ఈ ఉన్న బైపాస్నేమో యూటిలైజేషన్కి రావడం లేదు. అవిటిని వైడనింగ్ చేద్దామంటే రకరకాల సమస్య, ఆ సమస్యలు కూడా ఎందుకు వస్తుందంటే ఒంటే తిప్పకడం అవడం వల్ల. అలా కాకుండా వాళ్ళని ఒప్పించి వాళ్ళకు కూడా అమికేబుల్గా అన్యాయం చేయకుండా పబ్లిక్ కూడా సౌకర్యం కలిగేటట్టు చేసే నాయకుడు ఇప్పటి వరకు రాలేదు. అయితే గత ప్రభుత్వాల పాలనతో పోలిస్తే తెలంగాణ వచ్చాక తాగు సాగునీటి సమస్య తగ్గిందంటారా ప్రజలకు? దాదాపుగా అన్ని కూడా సమస్యలు సమసిపోయింది. ఈరోజు చూస్తున్నాం కదండి సాగునీటి అంటే ఇంకొక 3-4 మంత్స్లో మన కాళేశ్వరం నుండి రివర్స్ పంపింగ్ అయితే, ఇంతకు ముందు కదా ఎలాగుందో మా కరీంనగర్ జిల్లా మొత్తం నీరులోటి సస్యశ్యామలంగా అవుతుంది. ఇంకొక 2-3 నెలల్లో దసరాకు మా పెద్దలు కేసీఆర్ గారు దసరాకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు స్టార్ట్ చేస్తామన్నారు. మిషన్ భగీరథ